కర్నూలు జిల్లా పెద్దగడబూరు మండలం హనుమాపురం డీసీ బ్రిడ్జ్ వద్ద వెంకటాపురం కాలనీకి చెందిన 20 సంవత్సరాలు గల బోయో ఓబిలేష్ ప్రమాదవశాత్తు ఎల్ఎల్సి కాలువలో పడి గల్లంతయ్యాడు. ఉదయం 7 గంటల ప్రాంతంలో బట్టలు ఉతుకుతూ ఉండగా ప్రమాదవశాత్తు కాలు జారి పడ్డాడు. గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రగ్గులు ఉతకడానికి పోగా రగ్గు ఉతికేటువంటి సమయంలో అది జారిపోగా దాన్ని తీసుకోవడానికి అనేసి నీళ్ళలోకి పోతే ఆ ఫోర్స్కి బాలుడు అట్లే కొట్టుకొని పోయినాడు ఓబ్లేష్. దానికి గాలింపు చర్యలు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు హనుమాపురము వెంకటాపురం వాళ్ళు చేపట్టగా 8:30 గంటల సమయంలో చనిపోయినాడు. చనిపోయిన శవాన్ని బయటికి తీసినారు. ఈ కాలువలో బట్టలు ఉతికే సమయంలో ప్రమాదవశాత్తు కాలువలో జారిపడి చనిపోయినాడే తప్ప వేరే కారణమేం లేదు. ఆ చుట్టుపక్కల ప్రజలకు కానీ వాళ్ళకి కానీ ఒకటే విజ్ఞప్తి, బట్టలు ఉతికే సమయంలో కాలు నీళ్ళలో కాళ్ళలోని నీళ్ళ ఫోర్స్ని గమనించి ఉతుక్కోవాల్సిందిగా కోరుతున్నాను.